పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, నువ్వు నన్ను పట్టించుకుంటావా లేదా? ఎందుకు పట్టించుకోని, ఈరోజు ఎలా అన్నా మా నాన్నతో చెప్తాను. నాన్న చెప్పా కదా తనేసేసి. ఏమ్మా బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నారా? తను లేకపోతే నేను లేను అని చెప్పలేను, కానీ తనతో ఉంటే సంతోషంగా ఉండగలను. మీ ఇష్టం అమ్మా, బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకోండి. ఏమైంది? ఇంట్లో ఉంటే మీ నాన్నైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మీ నాన్నని చూసుకోవడం నా వల్ల కాదు. సరే మా నాన్న చూసుకున్నాడు, వెళ్ళి చూడు. వెళ్ళి చూసుకోపా. Oh.
ఏం కావాలి? బాత్రూమ్. సరే. నాన్న, నిన్ను అనాథాశ్రమంలో చేర్పించేస్తాను. నీకు కావాల్సినటువన్నీ వాళ్ళే చూసుకుంటారు. అప్పుడప్పుడు నేను తను వస్తుంటాము. వాళ్ళతో అన్నీ మాట్లాడేశా. సరే, నీ ఇష్టం. నాన్న వెళ్దామా? సరే నాన్న. ఏంటి నాన్న చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను నాన్న. ఇక్కడే కూర్చో, వాళ్ళతో మాట్లాడేసి వస్తాను. ఫోన్లో చెప్పాను కదా, తను కొంచెం బాగా చూసుకోండి. సరే, చూసుకుంటాం. వాళ్ళతో అన్నీ చెప్పేశాను, వాళ్ళు చూసుకుంటారు. పోయి వస్తా. తాతయ్య బాధపడకు. ఏ బిన్ను, రా. బాయ్ తాతయ్య. బాయ్. మీ తాతయ్యకి ఏం చెప్తున్నారు అక్కడ? నేను పెద్ద అయ్యాక నిన్ను కూడా అదే ఆశ్రమంలో చేర్పించేశాను చెప్పా. ఎక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వచ్చేస్తా. సార్, మీరు విశ్వనాథం అవునండి? మీరు చిన్న బాబుని తీసుకెళ్లారు, ఆ బాబు ఏమయ్యాడు? ఆ అబ్బాయి నన్ను ఇక్కడ చేసిపోయినాడు. Thank you.
ఏంటు? దానన్నద్దా, మీ డాడీ వచ్చారు చూడు, మీ డాడీకి హాయ్ చెప్పు, వెళ్ళు. బాధ్యత తోపించిన తండ్రిని భారంగా ఫీల్ అయ్యే ప్రతి కొడుక్కి రేపు వారి పిల్లలు కూడా అదే బాధను మిగులుస్తారు.